నాక్రికల్లో గవర్నర్ పర్యటన. నల్గొండ జిల్లా నాక్రికల్ మండలం చందుపట్ల గ్రామంలో ఉన్న రాణి రుద్రమదేవి మరణ శాసనాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసై సౌందరరాజన్ వచ్చి మరణ శాసనాన్ని పరిశీలించారు. రాణి రుద్రమదేవి గొప్పతనం గురించి, ఆమె చేసిన త్యాగాల గురించి గవర్నర్ మాట్లాడారు. చరిత్రలో రాజుల గురించి ఎక్కువగా ప్రజలకు తెలిసేలా చేశారు, కానీ రాణుల త్యాగాలపై ఎటువంటి ప్రచారం లేకుండా ఉండిపోయిందన్నారు. రాణి రుద్రమదేవి ఆ కాలంలోనే సమాజాన్ని ఎదిరించి స్త్రీ జాతి ఔన్నత్యానికి పాటుపడి ని ఆడపిల్లలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, చదువుకోవాలి అని, విద్యలు నేర్చుకోవాలని ఆమె అన్నారు. కాకతీయ కళావైభవం రాణి రుద్రమదేవి ద్వారా విరాజిల్లుతుందని గవర్నర్ తెలిపారు. రాణి రుద్రమ మరణ శాసనం చందుపట్ల గ్రామంలో ఉన్నట్లు తెలుసుకున్న తాను రావాలని, ఆవిడ వీరగాథలు తెలుసుకోవాలని అక్కడికి వచ్చానని తెలియజేశారు. రాణి రుద్రమదేవి ఆర్చిని గ్రామంలో ఏర్పాటు చేయాలని స్థానికులు కోరగా పరిశీలిస్తానని గవర్నర్ చెప్పారు. మరణ శాసనం వద్ద పూలమాలలు వేసి గౌరవ వందనం చేశారు. అరే జరగబ్బా, నువ్వు తీసుకున్నావేరా గవర్నమెంట్ అండ్ తెలుగు ప్రైడ్. సో ఐ వాంటెడ్ టు పే హోమేజ్ టు హర్ బికాస్ షీ విల్ నోయింగ్ ద హిస్టరీ ఆఫ్ హర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ పర్టికులర్లీ ద గర్ల్ చిల్డ్రన్ విల్ గెట్ ఎంపవర్డ్ అండ్ దే విల్ గెట్ ద కరేజ్ టు ఫేస్ ద వరల్డ్ అండ్ షీ ఈజ్ వన్ ఆఫ్ ద పర్సన్ హూ హ్యాస్ రూల్డ్ దిస్ డైనాసిటీ అండ్ ఇచ్ ఈస్ విచ్. అందుకని నేను గవర్నర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇది మాత్రమే, ఈ శాసనం మాత్రమే రుద్రమదేవి గారి యొక్క మరణం అనేది ఎగ్జాక్ట్గా నిరూపించబడినది. ఈ శాసనం ద్వారా అనేక విషయాలు పరిణగలు వచ్చాయి.